హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు బుబ్బా రెసిపీస్. ఈరోజు మీకు బుబ్బా రెసిపీస్లో ఎన్నో ఔషధ గుణాలున్న మునగాకుతో రెండు రకాల రెసిపీలు చూపించబోతున్నాను. ఫస్ట్ మునగాకు తెలగు పిండి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు తెలగు పిండికి 3 కప్పులు వాటర్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఇందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ 1 స్పూన్ పసుపు వేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మరగనివ్వండి. వాటర్ని ఇట్లా మరగాలి. వాటరు మరిగిన తర్వాత తెలగ పిండిని ఇందులో యాడ్ చేసుకోండి. తెలగ పిండిని వేసిన తర్వాత కలుపుకోండి బాగా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, సరిపడా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ఈ మసాలాలన్నీ తెలగ పిండికి పట్టేటట్లు బాగా కలపండి మొత్తం. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని ఇందులో యాడ్ చేసుకోండి. మునగాకులో 360 రకాల వ్యాధులు నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయంటండి. అంతేకాకుండా ఇది కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదంట, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుందంట. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మునగాకు తింటే చాలా మంచిదంటండి. ఇప్పుడు మునగాకంతా తెలగపిండిలో మిక్స్ అయ్యేటట్లుగా కలపండి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో మగ్గనివ్వండి. హైలో పెట్టుకోకండి, మాడిపోతుంది. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేయండి బాగా. చూడండి, మునగాకు ఉడికిపోయింది. ఎక్కువ టైం పట్టదండి మునగాకి, తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పోపు మనం పెట్టుకుందాం. ఒకసారి ఇందులో కారం అన్నీ సరిపోయింది లేదో చూసుకోండి. సాల్ట్ అదేను. వేరొక స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని అందులో పోపు దినుసులన్నీ వేసుకోండి. 1 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో గార్లిక్ యాడ్ చేసుకోండి, కొద్దిగా వెండి మిరపకాయలు. గార్లిక్ ఎక్కువ వేసుకోండి, తెలగపిండిలో గార్లిక్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది గార్లిక్. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోండి ఇందులో. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని కర్రీలో మిక్స్ చేయండి మొత్తం. పోపు అంతా బాగా మిక్స్ చేయండి. అంతే అండి, రెడీ అయిపోయింది మునగాకు తెలగ పిండి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో ఘీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఘీ కానీ నువ్వుల నూనె కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. మునగాకే కదండి, తెలగపిండి కూడా హెల్త్కి చాలా మంచిది. మరి ఇంత హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మనం వేరొక రెసిపీని చూసేద్దాం. అదేంటి అంటే మునగాకు పొడి. మునగాకు పొడి కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని దోరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలు,
ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇందులో మూడు ఎండు మిరపకాయలు ఒక నాలుగు ఐదు గార్లిక్ వేసుకోండి. వీటిని కూడా మొత్తం అంతా కలుపుకొని వేయించుకోండి. ఇవన్నీ దోరగా వేగిపోవాలి. చూడండి వేగిపోయినాయి ఆల్మోస్ట్. వీటిని ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోండి. ఇప్పుడు మునగాకును కూడా వేయించుకుందాం. అదే కడాయిలో మునగాకుని శుభ్రంగా వాష్ చేసుకుని ప్యాన్ కింద డ్రైగా ఆరబెట్టుకోండి. లీవ్స్కి వాటర్ ఉండకూడదు, అసలు డ్రైగా ఉండాలన్నమాట. ఇట్లా వేయించుకోండి మొత్తం. ఇది కొంచెం టైం పడుతుందండి వేగడానికి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. పొడికి రెండింటిని మిక్స్ చేసి బాగా వేయించుకోండి. చూడండి బాగా వేగిపోయి తేలికగా అయిపోవాలి, ఆకంతా డ్రైగా అయిపోవాలి మొత్తం. వాటర్ ఏమీ ఉండకూడదు అందులో. ఇవి కూడా చల్లారిపోయి ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి. ఎక్కువ పట్టదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న మునగాకును కూడా యాడ్ చేసుకోండి. మునగాకు మిక్సీ పట్టేటప్పుడు ఆకు మొత్తం చల్లారిపోవాలండి, వేడిగా అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చూడండి పొడి రెడీ అయిపోయింది, మునగాకు పొడి. చాలా హెల్దీ అండి. భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా మంచిది. పిల్లలకు కూడా పెట్టచ్చు దీన్ని. ఇది నిల్వ ఉంచుకోవచ్చండి ఎక్కువ రోజులు. ఇలా కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ కదా దీన్ని ప్రిపేర్ చేయడం.